ఇది పండు కాని పండు, పానామా పండు. ఆహా, ఎలా ఉందో చూసారా? సో ఈ పండు మీరు ఎప్పుడు చూసి ఉండరు నాకు తెలిసి. ఎలా ఉందో చూసి చెప్తాను. అబ్బా అబ్బా, అసలు ఈ ఫ్లేవర్ నేను చెప్పలేకపోతున్నాను ఎలాగుందో. అసలు మన దగ్గర లేదండి ఇలాంటి ఫ్లేవరు. సాపోతే పనమేనియో, సాపోతే పనమన్యో, సాపోతే సాపో. సార్ ఆ కొండ పీతలు ఎంత ఉన్నాయో, చాలా పెద్ద పెద్ద. బాగున్నాయి, పర్ఫెక్ట్. గ్రాసియస్. రికార్డ్ చేస్తున్నాను. అవతల వాళ్ళు చాలామంది ఉన్నారు, చూశారు కదా. వాళ్ళందరూ నవ్వుతున్నారు నన్ను చూసి, ఏం తినరాని, నువ్వు అక్కడే తినేస్తావని నన్ను అడుగుతున్నారు. మనం ప్రతాపం మామూలుగా ఉండదు, మరి మన సంగతి ఇది. చూడడానికి ఎంత ఉన్నాను, అన్నీ తినేస్తాను. నవ్వుతున్నారు అలా. ఇది నలుగురు తింటామని అంటున్నారు వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పాకేవి, పొర్లేవి, దొర్లేవి, పరిగెత్తేవి, ఎగిరేవి, దూకేవి, నడుచుకుంటూ వెళ్ళేవి, మొత్తం A to Z సామ్రాజ్యాన్ని ఈరోజు తినబోతున్నాను. అంటే ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఫిష్ మార్కెట్కి వెళ్ళబోతున్నాను. పనామాలో టాప్ మోస్ట్ ఫిష్ మార్కెట్ అండ్ ఫేమస్ ఫిష్ మార్కెట్ అనమాట. అక్కడ రెస్టారెంట్స్ కూడా బేభత్సంగా ఉంటాయి. దాంతోపాటు మరికొన్ని మీకు చూపించబోతున్నాను. పూర్తిగా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఒకటి ఉంటాను. బాబాయ్. సో వచ్చేసామండి. ఇదంతా ఫిష్ మార్కెట్ అనమాట. చూస్తున్నారు కదా, 5 AM కి ఓపెన్ అవుతుంది, 5 PM కి క్లోజ్ అవుతుంది. లోపలికి వెళ్ళి మిగతాదంతా చూద్దాం. ఓకే, సెన్యూర్ పర్మిషన్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న, గ్రాసియస్. పర్మిషన్ ఇచ్చారనమాట. ఇదంతా షూట్ చేసుకోండి, బాగా తీయండి, బాగా చూపించండి అని అన్నారు. చూద్దాం. Lobster, senior lobster. This squid. చూసారు కానీ ఎంత ఉన్నాయో, చచ్చిపోయాయో బతుకున్నాయో తెలియదు, కానీ చాలా పెద్ద ఉన్నాయి అన్నమాట. చూసారు ఎంత పెద్దది ఉందో. చూసారా కొండ పీతలు ఎంత ఉన్నాయో, చాలా పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట. కొండ పీతలు ఉన్నాయి, లాబ్స్టర్స్ ఉన్నాయి, చాలా ఎక్స్పెన్సివ్ లాబ్స్టర్స్ అది ఉన్నాయి. 2 రకాల లాబ్స్టర్స్ ఉన్నాయి, ఇదొకటి చిన్న లాబ్స్టర్స్, చాలా అక్టోపస్లు అన్నీ ఉన్నాయి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, గ్రాసియస్. జనదా ఆయన పర్మిషన్ ఇచ్చారనమాట లోకల్ రికార్డ్ చేసుకోమని. సో ఇప్పుడు మీరు చేపల మార్కెట్ చూసారు కాబట్టి, సో గుమగుమలాడే ఈ చేపల పక్కనే ఉన్న రెస్టారెంట్ లైన్గా ఉంటాయన్నమాట. అవన్నీ తిరిగి అవన్నీ చూసి అవన్నీ తినేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రెస్టారెంట్ దగ్గరికి వచ్చానండి. నేను ఉంది కదా, ఇది చాలా ఉన్నాయి, చాలా డాలర్లు ఉన్నాయి, అంత మామూలుగా ఏం లేదు. సో తిని ఏం చెప్పిందంటే, మిక్సర్ తీసేసుకో, చాలా బాగుంటుంది అన్నాడు. సో మిక్సర్ తీసుకున్నాను అనమాట. మిక్సర్ తీసుకొని లాగించేస్తాను. సో ఇక్కడ ఒక 15 రకాల డిష్లు ఉన్నాయండి. 15 రకాల జంతువులు ఉన్నాయన్నమాట. ఎగిరేవి, పాకేవి, దొర్లేవి, పరిగెత్తేవన్నాను కదా, అన్ని చేపలు, పీతలు, రొయ్యలు, జంతువులు అన్నీ మొత్తం సామ్రాజ్యం ఉంది. సముద్ర సామ్రాజ్యం నా దగ్గర ఉంది. యాక్చువల్గా పనామా ఫుడ్ బ్లాగ్స్ అనేది నేను తర్వాత చూపిస్తాను. అవి స్పెషల్ ఫుడ్ అనమాట. ఇక్కడ ఎలాగో సీ ఫుడ్ మార్కెట్కి వచ్చాం కదా, మరి అన్ని రెస్టారెంట్లు చూసేసరికి నాకు నోరు ఊరిపోతుంది. ఇంకా నోరు ఊరిపోతే మనం ఊరుకుంటా, మనం పట్టు పట్టేద్దాం, మొత్తం అన్నీ తినేస్తాను ప్రశాంతంగా. మిగిలిన ఇంటికి తీసుకెళ్ళిపోతాను. తీసుకెళ్ళిపోయి నేను మొత్తం రాత్రి అంతా కొట్టేస్తాను. ఈరోజంతా మరి చేపల ఆహారమే. మరి సముద్ర వీరుడు నాన్ వెజ్ అనమాట. మొత్తం అన్నీ తినేద్దాం, ఒక్కటి కూడా వదలొద్దు, ప్రశాంతంగా తినేద్దాం. ఓకే, సో మొదట చెప్పుతా స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే జీవితంలో నేను ఎప్పుడు చెప్ప పట్టుకోకూడదనేసి ఆల్ చెప్ప ఇవి చెప్పలో బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. నిమ్మకాయ ఇచ్చారు, కచాపులు ఇచ్చారు. తర్వాత ఇదేంటి ఇది, ఇది స్క్వీజ్. ఇవి ఉంటాయి కదా, మట్టిలో ఉంటాయి కదా, గొట్టల్లాగా ఉంటాయి అవి, బాగున్నాయి. ఇవి వేరు, మనకి అంతగా తెలియవు. ఇవి వేరంటారు, స్క్వీజ్ అంటారు. మీకు ఫోటోలు పెడతాను ఒక్కొక్కటిని, ఏవేవో బాగున్నాయి. ఇదొక రక చేప, మొత్తం ఎన్ని రకరకాల చేపలు. ఇదొక రకం చేప, మొత్తం అన్నీ మిక్స్ అండి, మొత్తం అన్నీ ఇచ్చేసారు. దానికి తోడు చికెన్ సాసేజ్లు, హెవీగా ఉన్నదండి. ఇదేదో పాము, సముద్రం పాము. ఇది ఎంత ఉందో చూడండి. నాకు చెప్పాలంటే ఇష్టం. ఇదేటనుకున్నారు, అట్టుపండు. అట్టుపండు ఇక్కడ బాగా తింటారని అన్నాను కదా, అట్టుపండు ఇది అనమాట. పర్ఫెక్ట్, గ్రాసియస్. రికార్డ్ చేస్తున్నాను. అవతల వాళ్ళు చాలామంది ఉన్నారు, చూశారు కదా, వాళ్ళు అందరూ నవ్వుతున్నారు నన్ను చూసి. ఏం తినరాని, నువ్వు అక్కడే తినేస్తావని నన్ను అడుగుతున్నారు. మనం మనం ప్రతాపం మామూలుగా ఉండదు, మరి మన సంగతి ఇది. చూడడానికి ఎంత ఉన్నాను, అన్నీ తినేస్తాను, నవ్వుతున్నారు అలా. ఇది నలుగురు తింటామని అంటున్నారు వాళ్ళు. అవునా, రేట్ చెప్పడం మర్చిపోయాను కదా, లాస్ట్లో చెప్తున్నా కానీ. దానికి తోడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారా, చిన్న రొయ్యలు, పెద్ద రొయ్యలు, అన్ని రొయ్యలు ఇచ్చారు వీళ్ళు. బాగున్నాయి. ఇవి నత్తలు, నత్తలు, ఆల్చెప్పలు అన్నీ. కొంచెం నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. నిమ్మకాయ పిండేసుకుంటే పద్ధతిగా ఉంటుంది. అట్టుపండు మర్చిపోకండి ఎప్పుడు వచ్చినా. సాసేజ్, ఆకు 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 మంచిది. ఆకు బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయండి. సముద్రం పక్కన ఉన్నది కదా, సీ ఫుడ్ రెస్టారెంట్ మనకి పెట్టాలి. అలాగా పెడితే అందరూ ఎంజాయ్ చేస్తారు. బాగుందండి, చాలా బాగుంది। కొంచెం ఉప్పుగా ఉన్నాయి, కొన్ని సీ ఫుడ్ కదా। చేపలు, గడ్డి చేపలు, చిన్న చేపలు, బాగున్నాయి, చాలా బాగున్నాయి। కొన్ని సీ ఫుడ్ తింటే అలర్జీస్ వస్తాయి అంటారు, కానీ మనకి ఆ బాధ ఏం లేదు, ఏం తిన్నా ఏం అవ్వదు, దేవుడి ఇచ్చిన వరం। లాబ్స్టర్స్ అన్ని రకాలు ఇచ్చారు, తవ్వుతున్న కొద్ది చేపలు వస్తున్నాయండి। ఇది ఫ్యామిలీకి భలే ఉంటుంది। ఫ్యామిలీ వస్తే తినండి, చాలా చాలా బాగుంటుంది। లాబ్స్టర్స్ అవన్నీ మొక్కలు మొక్కలు చేస్తారు, చాలా మటుకు చిన్న చిన్నవి చేసేసాడు, కాస్ట్లీ కదా అవి। సో ప్రశాంతంగా అన్నీ తినేసి మిగిలిన ఇంటికి వెళ్ళిపోతాను। దీని ప్రైస్ వచ్చేసి అక్షరాల 1500 రూపాయలు అండి, మొత్తం అంతా కలిపి, ఇంక్లూడింగ్ కోకో కోలాతో కలిపి। ఎప్పుడైనా వస్తే మర్చిపోకుండా ట్రై చేయండి। తినేటప్పుడు మాట్లాడితే గొంతుకి ఇబ్బంది అవుతుంది అంటారు, సో నేను ప్రశాంతంగా నేను ఫుడ్ని ఎంజాయ్ చేయనియండి। చాలా ఎక్కువ ఉన్నాయి, కాన్సన్ట్రేషన్గా బాగా చేయాలి, నవలి మింగాలి, మిగిలిన ఇంటికి తీసుకెళ్ళిపోవాలి। దీని తర్వాత ఇంకో మంచి మరో ప్లేస్కి వెళ్ళబోతున్నాను, అది కూడా చూడండి। ఓకే, కీప్ వాచింగ్। ఇప్పుడు నిండా తినేసి మిగిలినవి బ్యాగ్లో పెట్టేసుకున్నాను, హాస్టల్కి వెళ్ళాక రాత్రికి తింటానమాట। సో ఇప్పుడు మనం కంటైనర్ మార్కెట్కి వెళ్తాము, తర్వాత వీళ్ళ మార్కెట్ ఎలా ఉందో అదో చూపిస్తాను, చాలా ఇదిగా ఉంటుంది అనమాట। అండ్ మార్కెట్ అయిపోయాక వేరే ప్లేస్కి వెళ్దాం। ఫస్ట్ అయితే కంటైనర్ మార్కెట్ని, ఎందుకంటే ఇక్కడ షిప్లు వెళ్తుంటాయి కదా, చాలా షిప్లు, మిగిలి పడిపోయిన కంటైనర్స్ అన్నీ తెచ్చి స్క్రాప్ కంటైనర్స్తో ఒక మార్కెట్ తయారు చేశారు, అది చూపిస్తాను। ఓకే, కంటైనర్ మార్కెట్కి, ఇదంతా కంటైనర్స్ అనమాట, లైన్గా మీరు చూసుకుంటే ఇవన్నీ కంటైనర్సే। సో అంటే కంటైనర్స్ ఏంటో లేదు, ఒక్కొక్క కంటైనర్ని ఇటు అటు పెట్టి మధ్యలో రోడ్డు పెట్టారనమాట, సింపుల్ ఐడియా। ఇదిగోండి కంటైనర్స్ ఇవన్నీ, చూద్దాం అసలు ఏమున్నాయో। సో చూసుకోవచ్చు, కంటిన్యూస్గా షాప్, చిన్న చిన్న తపాలాలు, గిన్నెలు, చెడ్డీలు అవి ఉన్నాయి। చాలా మటుకు క్లోజ్ చేసేసి ఉన్నాయండి, ఎందుకంటే కరోనా కదా, ఎక్కువ మంది తీయలేదు, టూరిస్టులు అవి లేకపోవడం వల్ల అసలు ఎక్కువ మంది ఏం లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు। ఎందుకంటే లోకల్ తయారు, హ్యాండ్మేడ్వి ఎక్కువ ఉన్నాయి, ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉంటుంది, మనం అంతా రికార్డ్ చేయడం బాగోదు। బాగున్నాయి, మార్కెట్ అయితే చాలా చాలా బాగుంది। మెయిన్ మార్కెట్కి వెళ్ళిపోదాం। ఇలా రికార్డ్ చేయడం చాలా కష్టం అండి, తిడతారు, నువ్వు ఎవరినా రికార్డ్ చేస్తున్నావు పోలీసులు కానీ ఎవరైనా చూస్తే తిడతారు, కానీ అయినా నేను కొంచెం న్యాచురాలిటీ, రియాలిటీ, రోడ్డు మీద ఉన్న షాపులు అన్నీ రియాలిటీ కనబడుతుంది, రియల్ పీపుల్ కనబడతారని చెప్పి కొంచెం రిస్క్ అయినా జాగ్రత్తగా కెమెరాని కనిపించకుండా పెట్టి రికార్డ్ చేశాను, పూర్తిగా చూడండి। సౌత్ అమెరికా సెంట్రల్ అమెరికాలోని అసలు చాలా ఫ్రూట్స్ పండేయని చెప్తూ ఉంటాను కదా, దీన్ని జపోటా అంటారన్నమాట, సపోటా అంటారన్నమాట. సో సపోటా ఒకటి తీద్దాం. ఆహా ఎలా ఉందో చూసారా, సపోటా అంట. బాగుందండి, చాలా బాగుంది. సో ఈ పండు మీరు ఎప్పుడు చూసి ఉండరు నాకు తెలిసి. ఎలా ఉందో చూసి చెప్తాను. అబ్బా అబ్బా ఏముందండి స్వామి సార్, హలో నిజంగా గ్రేట్ అండి ఇది. అసలు ఈ ఫ్లేవర్ నేను చెప్పలేకపోతున్నాను ఎలాగుందో. అసలు మన దగ్గర లేదండి ఇలాంటి ఫ్లేవరు, ఇలాంటి ఫ్లేవర్ లేదు. మీరు వచ్చి ఇక్కడ తినాలి. చాలా బాగుందండి, సపోటాలా ఉంది, సపోటాలాగే ఉంది. కొంచెం నేను మాట్లాడలేకపోతున్నాను, చాలా బాగుందండి నిజంగా, అమృతమే అమృతం. బియాన్స్ అండి ఎవరు బియాన్. చాలా చాలా బాగుంది. ఇంటికి ఒక 4 తీసుకెళ్తాను. ఇంటికి ఒక 4 మొత్తం 5, 6, 10 తీసుకెళ్ళి ప్రశాంతం తిందాం. మళ్ళీ దొరుకుతాయో దొరకవు కదా. $1కి 3 ఇస్తున్నారు అంటే ఒకటే $20 అనమాట. బాగున్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. జపోతా అంటే ఇస్తారు, లేదంటే నా వీడియో స్క్రీన్ షాట్ తీసి చూపించండి ఇది కావాలని ఇస్తారనమాట. చాలా ఉంటాయి ఇక్కడ, బాగున్నాయి. బియాన్ ఇదిగోండి పళ్ళు అమ్ముతుంది సెన్యాడ్. బియాన్ పర్ఫెక్టా పర్ఫెక్టా. బియాన్ సెన్యాడ్ ఇండియా నో నో ఇండియా నోంబుడే Sapote, sapote, ah? Panameño sapote, panameño sapote. Sapote. Sapo. Avocado చూడండి ఎంత ఉన్నాయో. ఇది మామూలు అవకాడో అండ్ గ్రీన్ అవకాడో. నేచురల్ ఎంత ఉన్న జాంకాయలు అంత ఉన్నాయి, కానీ ఇక్కడ నేచురల్ ఎక్కడ పండిను కదా, అమెజాను అడవులు సరిహద్దుల్లో కాబట్టి బాగున్నాయి. పెద్ద పెద్ద ఉన్నాయి, ఎంతంత ఉన్నాయి, కానీ చాలా మంచిదండి హెల్త్కి. అండ్ పర్టికులర్గా ఆ లేడీస్కి చాలా చాలా మంచిదని అంటారు. ఎలా ఉందండి పండు? కానీ పండు పనామా పండు. సో మీరు ఎప్పుడు చూడలేని పండు కదా ఇది. ఇది పనామా పండు అండి, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఆ ఫిష్ మార్కెట్ కూడా చాలా బాగుంది, అన్ని రకాలు నేను తిన్నాను, హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా 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 ఉన్నాయన్నమాట పనామాలో చూపించాల్సినవి, చేయాల్సినవి. అవన్నీ మీకు చూపిస్తాను. నా సాయ శక్తుల నాకు వీలైనంత ఇదిగా నేను అన్నీ ట్రై చేస్తాను మీకు చూపించడానికి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, ఇన్ ఫ్రంట్ ఇంకా మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి. కీప్ సపోర్టింగ్ మీ, లైక్లు, కమెంట్లు, షేర్లు చేస్తూ ఉండండి. ఉంటాను. బాబాయ్ అండ్ జై హింద్.